శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుగ్గ మున్సిపాలిటీ ప్రజలు ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత నలభై సంవత్సరాలుగా ఇక్కడే మేము జీవిస్తున్నామని సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదని సూదికొండ సాయిబులు కాలనీ వాసులు ఆపోయారు రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందన్నారు చివరకు నూట ఎనిమిది వాహనాలు కూడా గ్రామంలోకి రావడం లేదన్నారు మేము ఈ అడవిలోటు బతితానము నీరు మాకు కొండల దూరికి నీరీ రోడ్డు మనకి పారేస్తుంది అండి మేము ఇప్పుడు ఎలాగ మాకు ఎక్కడో గుమ్ము నాపోతలు నాళాలే తీయండి మేము ఈ పరిస్థితికి అడవిలో పడి ఉన్నాము దోమలు చేమలు పాములు జొర్రులు పారేస్తున్నవి మీరు ఎలాగ మాకు ఆదరిస్తాలో మీ ఏళ్ళు వరు మాకే చెప్పండి మీరు ఈ ఏళ్ళు వరు ఎలాగ జాగ్రత్త చేస్తాడో మాకు ఏ నాళాలు తీస్తాడో మీలే మీదే భారము మాకు ఏదో గుమ్మలు తీసి మాకేదో ఏదో జాగ్రత్త ముందు అటు నుంచి గడ్డ నుంచి అటు నుంచి వెళ్ళిది నీరు ఇప్పుడు రోడ్డు మీద నుంచి పారేస్తుంది రోడ్డు మీద వెళ్ళి పారేస్తుంది నీరు ఇల్లు కట్టేసాడు అక్కడ మాకు ఏమీ నీరు వెళ్ళి పారేస్తుంది రోడ్డు మీద నుంచి దోమలు చేమలు కోములు పారేస్తాను నీటిలో వెళ్ళి మాకు ఆ గడ్లెళ్ళి అనగళ్ళు ఈరుగుల ఇప్పుడు అందులో వెళ్ళి పారేస్తాను అక్కడ ఆక్రమించు